ఎలక్షన్లలో కాలు పడ్డది ఇప్పుడు ఎలక్షన్ల కాలు పడితే ఏమైతది ఎన్నికలు రాగానే మన వరి కోతలైనప్పుడు పంట కాలాల కడ అడుక్కుంటల్లో తర కదా ఒకడు హార్మోన్ పట్టుకొనొస్తాడు ఒకడు మధ్యలో పట్టుకొనొస్తాడు కల్లాల కడ రారా ఎనకటి నుంచి ఒకడు వచ్చి రావోయి సందమామ అని పాట పాడతాడు ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ ఇప్పుడు బయలుదేరుతారు ఇక ఎప్పుడు కానీ ఎలక్షన్ వస్తే ఈ సూర్యాపేట నుంచి నేను రాష్ట్ర ప్రజలు కూడా పిలిపిస్తా ఉన్నా మీకు కూడా మనవి చేస్తా ఉన్నా దయచేసి నేను చెప్పే నాలుగు మాటలు ఇక్కనే మీరు విడిచిపెట్టి పోవద్దు మీ గ్రామానికి పోయిన తర్వాత కేసీఆర్ కి మాట చెప్పిండు ఇది నిజమా అబద్ధమా అని మీరు గ్రామంలో చర్చ పెట్టాలి దయచేసి 10 మందితో మాట్లాడాలి నేను ఒకటే కోరుతా ఉన్నా ఇలా ఎవల్నరండి ఇక్కడ బరిలో ఉన్నోళ్ళు కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ వీళ్ళేమన్న కొత్తోళ్ళ ఏమన్నా ఆకుపసర దాగేచ్చారా ఈ మధ్యలో ఒక్క అవకాశం ఏంటంటారు ఎన్ని అవకాశాలు ఇచ్చారు 50 ఏండ్లు ఇచ్చారు ఒకటి కాదు రెండు కాదు 50 ఏండ్లు వాళ్ళ జన్మల ఎన్నడన్నా కేసీఆర్ కంటే రెండంతల దొడ్డుగున్నోళ్ళు ఇంకా పొడుగున్నోళ్ళు ఎంతోమంది ముఖ్యమంత్రులు అయినరు ఈ జిల్లా నుంచి కూడా మంత్రులు అయినరు ఎన్నడన్నా సూర్యాపేట మెడికల్ కాలేజీ పెట్టాలి నల్లగొండలో మెడికల్ కాలేజ్ పెట్టాలి భువనగిరిలో మెడికల్ కాలేజ్ పెట్టాలని చెప్పి ఇవ్వడం ఆలోచన చేసిండా ఎన్నడన్న చరిత్రలో మరి మళ్ళీ ఎందుకు వేయాలి ఓటు వాళ్ళకి నాకు అర్థం కాదు ఇలా నల్లగొండ పట్టణానికి వస్తే ఆడ మా భూపాల్ రెడ్డి పట్టుబట్టి నన్ను తీసుకుపోయి మున్సిపల్ మంత్రిని తీసుకుపోయి జిల్లా మంత్రిని తీసుకుపోయి నల్లగొండలో ఆ రోడ్ ఏంది ఆ వైభవం ఏంది ఆ కళాభారతి ఏంది ఎట్లా కనబడుతుంది నల్లగొండ కనబడుతుందా నల్లగొండ మున్పెట్లుండే ఇవాళ ఎట్లున్నది మరి ఈ ఆలోచన 50 ఏండ్లు రాజ్యం చేసిన కాంగ్రెస్ ఎందుకు చేయలే జిల్లాల మంత్రులు లేకుండా నాకన్నా పొడుగునోళ్ళు నాకన్నా దొడుగునోళ్ళే ఉండ్రి మంత్రులు ఎందుకు లేకుండా అప్పుడు ఎందుకు చేయలే ఒక్కనాడన్న రైతాంగం చనిపోతుంటే ఆపద్ బంధు అని పెట్టి 50,000 మన ముఖాన కొడితే అవి కూడా వచ్చేటి కావు అది కూడా 6 నెలలు తిరిగితే 10,000 20,000 చేతుల పెట్టి పంపించేది రైతుల కష్టాలు తీర్చాలి ఆత్మహత్యలు చేసుకోకుండా కాపాడాలి వాళ్ళకి కనీస మద్దతు ధర ఇప్పించాలి ఎన్నడన్న 50 ఏళ్ళ ఆలోచన చేసిండ్రా ఎట్లా చూసిండ్రు ప్రజలను రైతులను ఆఫీసుల ముందరకొతే కరిసినట్టు మాట్లాడి తరిమి కొట్టిండ్రు ఇవాళ మీరు ఒక్కటే విషయం ఆలోచన చేయాలి దయచేసి అగమాగం కావద్దు ఓటు రాగానే ఎలక్షన్ రాగానే గడబడి గడబడి కావద్దు మనకు కులం లేదు జాతి లేదు మతం లేదు అందరిని కడుపులో పెట్టుకొని ఏ ఒక్కలను కూడా విస్మరించకుండా కాపాడుకుంటూ పోతా ఉన్నాము।